నమస్తే. ఢిల్లీ నడిబొడ్డున జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగినటువంటి ముసుగు మూకల దాడి గురించి దేశమంతా ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. దేశంలోనే కాదు, ప్రపంచంలో అనేక ముఖ్యమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో కూడా నిరసన ప్రదర్శనలు జరగడం అందరికీ తెలిసిందే. సాక్షాత్తు నోబెల్ బహుమతి పొందినటువంటి అభిజిత్ బెనర్జీ కూడా జేఎన్యూలో జరిగినటువంటి ఘటనలు జర్మనీలో నాజీల కాలంలో జరిగినటువంటి పరిణామాలను పోలి ఉన్నాయని చెప్పి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత తీవ్రమైనటువంటి పరిణామాలు జరిగిన నేపథ్యంలో దాడి జరుగుతున్నప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు ఏమీ పట్టనట్టున్నటువంటి పోలీసు వ్యవస్థ ఆ తర్వాత రోజైనా తగిన చర్యలు తీసుకుంటుందేమోనని అందరూ ఆశించారు. కానీ అందుకు భిన్నంగా జరిగింది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి దాడి జరుగుతున్న సమయంలో 2.5 గంటల తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ఒక మీడియా సంస్థ ఫోన్ చేస్తే వాళ్లతో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏమిటి, అప్పుడే తనకు విషయం తెలిసిందని వెంటనే పరిశీలిస్తానని చెప్పేసి అన్నాడు. అంటే అప్పటికే 2.5 గంటలుగా జేఎన్యూలో స్వైర విహారం నడుస్తోంది ఈ ముసుగు ధరించినటువంటి మూకల దాడి. మరి యూనివర్సిటీ అధికారులు 2.5 గంటల తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్కు తెలియజేశారా? అదే అయితే అంతసేపు యూనివర్సిటీ అధికారాలు ఏం చేస్తూ అధికారులు ఏం చేస్తున్నట్టు లేదు. యూనివర్సిటీ అధికారులు వెంటనే చెప్పినప్పటికీ మానవ వనరుల శాఖ మంత్రి స్పందించలేదా, మీడియాతో అబద్ధం చెప్పారా? ఇది తేలాల్సినటువంటి విషయం. ఏమైనా కనీసం ఘటన జరిగిన తర్వాత పోలీసు సీరియస్గా తీసుకుంటుందని చెప్పేసి ఆశించారు చాలామంది. ఎన్డీటీవీ చేసినటువంటి పరిశోధనలో వారిలో 4 గుర్తించారు. 4 ఏబీవీపీకి చెందినవారు అని ఎన్డీటీవీ చెప్తున్నది, వారి ఫోటోలతో సహా చూపిస్తున్నది. ఎన్డీటీవీ 4 గుర్తించగలిగినప్పుడు పోలీసులు ఎందుకు గుర్తించలేకపోతున్నారు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ముందుకు వస్తోంది. ఒక్కళ్ళనంటే ఒక్కళ్ళని కూడా ఇంతవరకు పోలీసులు అరెస్టు చేయలేదు. ఇది పోలీసు వైఖరి ఇట్లా ఎందుకున్నట్టు. అంతేకాదు, ఎవరిని బయటికి పోనివ్వలేదు, లోపలికి రానివ్వలేదు ఘటన జరుగుతున్నంతసేపు. కానీ దాడి చేసినటువంటి 50 ముసుగులు ధరించినటువంటి వ్యక్తులు మాత్రం చాలా సేఫ్గా యూనివర్సిటీ గేటు దాటి బయటికి వెళ్ళగలిగారు. పోలీసులు అంతగా వాళ్లకు సేఫ్ ప్యాసేజ్ ఎట్లా ఇచ్చారు? ఎట్లా సాధ్యం? ఒకళ్ళో ఇద్దరో గొడవకి పారిపోయిన అన్నట్టు కూడా కాదు, 50 సేఫ్గా బయటికి వెళ్ళిపోవడానికి మార్గం సుగమం చేశారు. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి విషయం. ఇవన్నీ ఒక భాగం. ఇప్పుడు జరిగిందేమిటి? దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు, దాడికి గురైనటువంటి వాళ్ళనే నిందితులుగా కేసులు పెట్టేశారు ఇప్పుడు పోలీసులు. ఈ లోకం నవ్విపోతుందనేటువంటి స్పృహ కూడా లేదా? ప్రపంచమంతా ముక్కు మీద వేలేసుకుని ఆశ్చర్యంగా చూస్తోందనే విషయం కూడా వీళ్లకు పట్టదా? స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలుతో సహా దెబ్బలు తిన్నవాళ్ళు, తల పగలగొట్టుకున్న, తలలు పగిలిన వాళ్ళు, చేతులు ఎరిగిన వాళ్ళు, వీళ్ళ మీద కేసులు పెట్టింది పోలీసు వ్యవస్థ. ముసుగులు ధరించి దాడి చేసినటువంటి వాళ్ళలో ఏ ఒక్కళ్ళని గుర్తించడం కానీ కేసు పెట్టడం కానీ చేయలేదు, అరెస్టు చేయలేదు. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? అందుకే దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరగడం అనేది మనం చూశాం. ఇప్పుడు భారత ప్రజానీకానికి, ప్రజాస్వామ్యవాదులకు ఇది ఒక పెద్ద సవాలు. జేఎన్యూలో జరిగిన ఘటన మామూలు ఘటన కాదు, ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఘటన. 50 చరిత్రలో భావ సంఘర్షణే తప్ప భౌతిక సంఘర్షణ ఎరగనటువంటి ఒక యూనివర్సిటీలో ఇంతటి దాడి జరిగిన తర్వాత, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించిన తర్వాత భవిష్యత్తులో ప్రజాస్వామ్యం పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్న. అంతేకాదు, కర్ణాటకకు సంబంధించినటువంటి మంత్రి ఒక ఆయన అంటున్నాడు, అసలు జేఎన్యూలో జరిగినటువంటి ఘటనలకు కారణం చదువు కాదు, చదువుతో సంబంధం లేని విషయాలు కారణం అని చెప్పేసి అంటున్నాడు. ఏమిటి అవి? చదువుతో సంబంధం లేని కారణాలు ఏమిటి చెప్పొచ్చు కదా. రెండోది, చదువుకు సంబంధం లేని కారణాలు ఏమైనా ఉంటే వాటి మీద ఒకవేళ క్రిమినల్ విషయాలే అయితే కేసులు పెట్టొచ్చు కదా. దాడులు చేసే హక్కు ఎవరిచ్చారు మీకు?
ముసుగులు పెట్టుకొని ఇంత మూకదాడులు చేసేటువంటి హక్కు ఎవరిచ్చారు మీకు? ఒక టెర్రరిస్టు దాడుల్లాగా చేశారే, ఇంతకంటే టెర్రరిస్టు దాడులు మరో రకంగా ఉంటాయా? ఇప్పుడు కర్ణాటక మంత్రి సమాధానం చెప్పాలి, బీజేపీ మంత్రి. మరో బీజేపీ కేంద్ర నాయకుడు చెప్తున్నాడు, అసలు జేఎన్యూలో అభ్యంతరకరమైనటువంటి భావజాలం బలంగా ఉందట. జేఎన్యూలో ఉన్న విద్యార్థిని విద్యార్థుల్లో ఉన్నటువంటి భావజాలం, ఆ ప్రజలు నమ్ముతున్న, ఆ విద్యార్థిని విద్యార్థులు నమ్ముతున్న భావజాలం చాలా అభ్యంతరకరమైందట. వీరికి అంత అభ్యంతరకరమైందైతే ఆ భావజాలం ఎందుకు అభ్యంతరకరమైందో జేఎన్యూలో డిబేట్ నడపచ్చు. 5 దశాబ్దాలుగా జేఎన్యూలో చర్చల ద్వారానే ముందుకు పోతోంది, భావ సంఘర్షణతోనే ముందుకు పోతోంది. మరి మెజారిటీ విద్యార్థిని విద్యార్థులు నమ్ముతున్నటువంటి భావజాలం ప్రమాదకరమైంది అని చర్చ పెట్టొచ్చు కదా. మీకు నచ్చని భావజాలానికి ఒక ప్రమాదకరమైన భావజాలం అని పేరు పెట్టి ఈ రూపంలో ముసుగులు ధరించినటువంటి టెర్రరిస్టు దాడులు చేస్తారా? అందులో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయంలో విద్యార్థిని విద్యార్థులను, ప్రొఫెసర్లను కూడా దాడులు చేస్తారా? కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పాలకులే ఇంతటి దుర్మార్గమైనటువంటి పద్ధతులు అనుసరిస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి రక్ష ఏమిటి అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ముందుకొస్తున్నది. అధికార పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాటలు ఆందోళనకరంగా ఉన్నాయి, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్ని సూచిస్తున్నాయి. రానున్న కాలంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు దేశ ప్రజలందరూ కదలాల్సినటువంటి సందర్భం ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.